नमस्कार श्री सत्य न्यूज़ को स्वागत नैन मे श्रीनिवास श्री वैएसआर कांग्रेस पार्टी कोंडपि नियोजकवर्ग समन्वयकर्ता वरिकुटि अशोक बाबु तल्ली भौतिकायानिकि मुख्यमंत्री वै जगन्मोहन रेड्डी निवाळुलर्पिंचारु। मुख्यमंत्री वै जगन्मोहन रेड्डी कारु मंचि ग्रामानिकि चेरुकुन्नारु। अंबेडकर क्रीडा प्रांगण वద్ద అశోక్ బాబు తల్లి భౌతికానికి పూలమాలలు వేసి సీఎం వై జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు। అనంతరం అశోక్ బాబు కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించి ధైర్యం చెప్పారు। కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ శాసన సభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్, ఇన్చార్జి మంత్రి మేరుగు నాగార్జున, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, చీరాల కనిగిరి మార్కాపురం సంతనోతలపాడు గెద్దలూరు శాసన సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, బుర్ర మధుసూదన్ యాదవ్, కుందూరు నాగార్జున రెడ్డి, టీజార్ సుధాకర్ బాబు, అన్న వెంకటరామ్ బాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి, మేయర్ గంగాడ సుజాత, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు। ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో అందుతున్న వైద్య సేవలు ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమంలో గ్రామ స్థాయి వరకు తీసుకెళ్ళడానికి 104 వాహనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు। ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు అదనంగా కేటాయించిన 10 104 వాహనాలను కలెక్టరేట్లో కలెక్టర్ దినేష్ కుమార్, జేసి అభిషేక్ కిషోర్ జెండా ఊపి ప్రారంభించారు। 104 వాహనాన్ని కలెక్టర్ పరిశీలించారు। జిల్లాలో ఇంతకు ముందున్న 104 వాహనాలు 38కి అదనంగా మరో 10 వాహనాలు జిల్లాకు కేటాయించడం జరిగిందని అన్నారు। జిల్లావ్యాప్తంగా ఉన్న 532 హెల్త్ క్లినికల్లో నెలకు 2 సార్లు మెడికల్ క్యాంపులు నిర్వహించి వైద్య సేవలను గ్రామ స్థాయిలోకి అందుబాటులోకి తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు। మార్కాపురం, త్రిపురాంతకం, కొనకనమిట్ల, కనిగిరి, మద్దిపాడు, టంగుటూరు ప్రాంతాల్లో అదనపు వాహనాలు కేటాయిస్తున్నట్లు తెలిపారు। కార్యక్రమంలో డిఎండిహెచ్ఓ రాజ్యలక్ష్మి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, 104 సిబ్బంది పాల్గొన్నారు।
లాంగ్ వెయిట్ హైట్ సార్ సార్ అటుండండి సార్ మీరే సార్ అటుండండి ప్రకాశం జిల్లాలో మన ఫ్యామిలీ హెల్త్ కాన్సెప్ట్ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ కింద 10 అడిషనల్గా ఒక 104 వెహికల్స్ మనకి ఇవాళ మనం ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్ 532 విలేజ్ హెల్త్ క్లినిక్స్కి నెలకి అట్లీస్ట్ 2 సార్లు క్యాంప్ పెట్టేసి అక్కడ ఉంటున్న వ్యాధులు కానీ అక్కడ ఉంటున్న టెస్ట్లు ఇంకా టెస్ట్ చేయడము, ప్రీనేటల్ యాంటీనేటల్ టెస్టు, పీడియాట్రిక్ టెస్టు ఆర్ ప్యాలిటివ్ కేర్ అని మన ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ కింద చేసిన అన్ని మెడికల్ సర్వీసెస్ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆల్రెడీ 38 104 వెహికల్స్ ఇప్పుడు అందుబాటులో ఉంటుంది. దాంతోపాటు అదనంగా ఈ 10 వెహికల్స్ వస్తుంది. రెండు మార్కాపూర్లో, తిరుప్రాంతకంలో, కనిగిరిలో, కేకేమిట్ల, మద్దిపాడు, టంగుటూర్ ఈ మండలంలో ఇప్పుడు అదనపుగా ఇది తిరుగుతుంది. దీనివలన ప్రతి ఒక్క విలేజ్ హెల్త్ క్లినిక్స్ కూడా నెలకి 2 సార్లు ఇప్పుడు ఈజీగా మనం విజిట్ చేయడానికి వీలు ఉంటుంది. ఆల్రెడీ షెడ్యూల్ ప్రకారము మన ఎంఎల్హెచ్పీస్ అండ్ డాక్టర్స్ అందరూ కూడా ఈ 104 వెహికల్స్ ద్వారా ప్రతి ఒక్క విలేజ్ హెల్త్ క్లినిక్స్కి విజిట్ చేయడం జరుగుతుంది. మనకి దీనికి ముందు ఉంటున్న పిహెచ్ఈస్ లెవెల్లో ఉంటున్న హెల్త్ సర్వీసెస్ ఇప్పుడు అన్నీ కూడా విలేజ్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి ఒక ముఖ్యమైన ఒక ఉద్దేశం ఉంటుంది ఈ పర్టికులర్ సర్వీసెస్ వలన. సిరి ఖచ్చితంగా ఈ అదనపుగా ఇచ్చిన 104 అంబులెన్సెస్ వలన మనకి మనం ఇంకా ఈ హెల్త్ సెక్టర్లో ఇంకా సేవలన్నీ కూడా ఇంకా మనం తీవ్రంగా చేయడానికి వీలు ఉంటుంది. నగరంలోని చెన్నకేశవ స్వామి లేఅవుట్ వద్ద ఉన్న ఎన్టీఆర్ పార్కులో కార్పొరేషన్ అధికారులు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పార్కులో ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటైన్తో పాటు ఐమాక్స్ లైట్లను మేయర్ గంగాడ సుజాత ప్రారంభించారు. ఇటీవల ఒంగోలు ఎమ్మెల్యే భారినేని శ్రీనివాసరెడ్డి సందర్శించడం జరిగిందని స్థానిక కార్పొరేటర్ చెన్నిపాటి వేణుగోపాల్ పార్కులోని సమస్యలు భారినేని దృష్టికి తీసుకురావడం జరిగిందని మేయర్ తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని కార్పొరేషన్ అధికారులను ఆదేశించడంతో 7.5 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. నగరంలో ఉన్న పార్కులన్నీ నిధులతో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టమన్నారు. పిల్లలకు, పెద్దలకు ఆహ్లాదాన్ని అందించే పార్కులు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వరరావు, ఎంఈ మాల్యాద్రి, డివిజనల్ ఇంజనీర్ పద్మజ, వరప్రసాదరావు, భాస్కర్రావు, ఆవుల ప్రసాద్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద పార్కు, చాలా మంది కూడా పిల్లలు, పెద్దలు అందరూ ఎంత ఆహ్లాదకరంగా అన్ని రకాలుగా పిల్లలకి ఉపయోగకరమైన ఆట గేమ్స్ తోటి సహా అన్ని రకాలుగా బాగా హంగులు పొంగులు బాగుంది ఇక్కడ. దీనికితోడు మరి ఈ మధ్యకాలంలో ఈ లైట్స్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి మనకి మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మరి గౌరవ శాసనసభ సభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రీసెంట్గా ఇక్కడికి పార్కు సందర్శించడానికి వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా గౌరవ కార్పొరేటర్ గారు వేణుగోపాల్ గారు చెప్పడం, ఇమ్మీడియట్గా స్పందించి అది చేయమని చెప్పేసి మరి ఆదేశాలు జారీ చేయడం, మరి వెంటనే కూడా ఈ పని పూర్తి చేసి ఈ రోజున మరి ఐమాక్స్ లైట్స్ అలాగే మరి ఫౌంటైన్ ఓపెనింగ్కి కూడా జరగడం చక్కచక్క జరిగిపోయినండి. ఏదైనప్పటికీ కూడా ప్రతి డివిజన్లో మరి చాలా ఏరియాస్లో మరి పార్క్స్ ఈ మధ్య ఎన్క్యాప్ ఫండ్స్ తోటి మేము పార్క్స్ డెవలప్మెంట్స్ కూడా చాలా వరకు పెట్టామండి. అలాగే ఇది కూడా ఈ దీనికి కూడా దాదాపుగా 3 కోట్లు అవసరం అవుతుంది అన్ని డెవలప్ చేయడానికి వీళ్ళు ఒక్క డివిజన్కే. కాబట్టి దాన్ని కూడా ఇమ్మీడియట్గా మేము ఇనిషియేటివ్గా తీసుకొని ఆ డెవలప్మెంట్ కూడా మేము తగిన చర్యలు తీసుకొని మేము ఒక 5-6 నెలల లోపునే కూడా అన్ని రకాలుగా కూడా దీన్ని 30 డివిజన్లకు సంబంధించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన మంత్రివర్యులు వాసన్న గారు ఆధ్వర్యంలో, మన మేయర్ మేడం గారు ఆదేశాల మేరకు అన్ని పనులు కూడా ప్రతి డివిజన్ కూడా విజిట్ చేయడం జరిగింది. మొత్తం 2 కోట్ల 32 లక్షల రూపాయలతోటి ఎస్టిమేషన్ తయారు చేసి రెడీగా కాలువలు, ప్రధానంగా ఈ యొక్క డివిజన్లో రోడ్లు ఎక్కువగా ఉన్నాయి, ఎక్సెషన్ ఏరియా కాబట్టి
ఎక్కువ అమౌంట్ నిధులు కావాలని కార్పొరేట్ గారు అయితే మేడం గారు మేయర్ మేడం గారు దాన్ని ఆమోదించడం జరిగింది త్వరలోనే వసన్న గారి ఆదేశాల మేరకు ఈ యొక్క 30 డివిజన్లో అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇంకెక్కడైనా పైప్ లైన్ ఎక్స్టెన్షన్ అవసరమైతే వాటిని కూడా ప్రత్యేకించి ఈ యొక్క పార్కులో ఎన్క్యాప్ ఫండ్స్ నుంచి పార్క్ అభివృద్ధి కోసం నిధులు కూడా మేయర్ మేడం గారు హామీ ఇచ్చినారు తప్పనిసరిగా వారి ఆదేశాలను అమలు చేస్తామని చెప్పుకుంటున్నాం ఇంకా నగరంలో మొత్తం ఎన్క్యాప్ కింద 5 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది గ్రీనరీ కోసం ఇంకా ఈ సంవత్సరానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి మరొక 3 కోట్ల నిధులు ఒక్క రోజు చూసి ఎమ్మటే దీనికి చెప్పి మేయర్ గారికి ఎమ్మటే చెప్పి ఇది ఇమిడియట్గా ఈ 37 డివిజన్లో పార్క్ని డెవలప్ చేయాలి అని ఎమ్మటే చెప్పిన వ్యక్తి అతనే నాకు ఎప్పుడు ఆయన మినిస్టరే తీసేసినా ఉన్నా ఏదైనా నాకు మినిస్టరే ఆయన ఇంత స్పీడ్గా చేసే వ్యక్తి ఎవరైనా ఉంటారని నాకు తెలీదు అందుకని ఎమ్మటే చెప్తే కమిషనర్ గారు దీనికి ఎమ్మటే చేసి ఈరోజు 2,20,00,000 మన వార్డుకి చేస్తున్నారు రోడ్లే పార్క్కి ఎమ్మటే స్పందన ఎలా ఉందో అనేది 2 నెలల్లో చెప్పగలుగుతాం ఏంటంటే వర్క్ మాట్లాడేవాళ్ళు ఎక్కువ దానికి అమలు చేసేవాళ్ళు కావాలి మనకి అమలు చేసేది ఎవరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనేది నాకు అర్థమవుతుంది అంత మటుకు నాకు బాగా సహకరిస్తున్నారు మేయర్ గారు కమిషనర్ గారు ఎంవి గారు డిపార్ట్మెంట్ నాకు హెల్ప్ చేస్తామని చెప్తున్నారు మీకు చెప్పారు కొండపి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరకుటి అశోక్బాబు మాతృమూర్తి కోటమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు జిల్లాకు వచ్చిన సీఎం వై జగన్మోహన్ రెడ్డికి కారుమంచిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద అధికారులు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు ప్రజాప్రతినిధులను సీఎం పేరు పేరున యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు సీఎం పర్యటన కార్యక్రమం ఒకరోజు ముందు నిర్ణయం కావడంతో కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు కలెక్టర్ దినేష్ కుమార్ ఎస్పీ మల్లికా గారు పటిష్ట చర్యలు చేపట్టారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు సీఎం కార్యక్రమానికి రాకమునుపే కలెక్టర్ ఎస్పీలు సీఎం పర్యటించే ప్రాంతాలను పరిశీలించి స్థానిక అధికారులకు నిర్వాహకులకు పలు సూచనలు చేశారు పటిష్ట బందోబస్తు మధ్య ఆద్యంతం ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమం పోలీసు అధికారులు విజయవంతంగా నిర్వహించారు
ఒంగోలులోని ఎన్జీఓ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ ప్రారంభించారు. పేదలు అధికంగా ఉన్న రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు ఇంకా విస్తృతం కావాల్సిన అవసరం ఉందని జయప్రకాష్ నారాయణ అన్నారు. ఆరోగ్యశ్రీలో నిబంధనలు సడలించి 30 నుండి 40 పడకలుండే చిన్న ఆసుపత్రులకు కూడా అనుమతిలిస్తే పేదలకు ఉచిత వైద్యం మరింత చేరువవుతుందని జయప్రకాష్ నారాయణ అన్నారు. జాతీయ స్థూల ఆదాయంలో కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి 1.1 నుండి 1.2% మాత్రమే కేటాయించడం సరికాదన్నారు. తమ ఆసుపత్రులు అందించే వైద్య సేవలను గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ మందలపు నరేంద్రబాబు, పర్మనాలజిస్ట్ డాక్టర్ ఎన్ బాలుతేజ వివరించారు. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసినట్లు డాక్టర్ నరేంద్రబాబు తెలిపారు. చర్మ వ్యాధుల వైద్య నిపుణులు మందలపు వెంకట్రావు, ఎండోక్రైనాలజిస్ట్ ఎం హనుమంతరావు, న్యూరాలజిస్ట్ ఎం అరవింద, డాక్టర్ విజయ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో కేవలం అనారోగ్య కారణంగా ఆరోగ్యం అందకపోవటం చేత ప్రతి పని చేసి బొమ్మత లేక లేకపోతే ఖర్చుల కోసం ఆస్తులు అమ్ముకోవటం అప్పులు చేయడం జరగడం వల్ల లేదంటే అనారోగ్య కారణంగా ఆ కాలంలో పని చేయలేక ఆదాయం కోల్పోయి ఏడాదికి 6 కోట్ల మంది సంవత్సరం మొదట పేదలు కాని వాళ్ళు సంవత్సరాంతానికి కేవలం అనారోగ్య కారణంగా పేదలు అవుతున్నారు. దేశ జనాభాలో 4% పైగా ప్రతి ఏడాది అనారోగ్యం వల్ల పేదలు అవుతున్నారు. ఎందుకంటే భయంకరమైన శాపం కోట్లు ఈ ప్రభుత్వాలు పట్టించుకోవాలి. నిజంగా పేదరిక నిర్మూలించాలని చెప్పంటే అక్కడిపోయిన పేదలు తగ్గిపోవచ్చు. ఉత్పాదకతను పెంచేటువంటి మంచి ఆరోగ్య వ్యవస్థ మనం 100,00,000,000 ఖర్చు పెట్టాం. ఆ స్థితిలో ఈ దేశం లేదు. ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేదు మన దగ్గర తెలుసు. కానీ మన అదృష్టం కొద్దీ నిపుణులైన వైద్యులు ఉండడం చేత అతి తక్కువ ఖర్చుతో అత్యున్నత ప్రమాణ వైద్యాన్ని అందించడం మన వాళ్ళు నేర్చుకోవడం చేత ఇవాళ వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు గుర్తుంది ఉంటుంది బాంబేలో ఫస్ట్ లీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి ప్రశ్న ఒక ఆరోగ్యశ్రీ బాగా చేస్తే మనం సంతోషించాం. ఇప్పుడు కూడా మేము భయంగా మెచ్చుకుంటున్నాం. కానీ మొత్తం ఆరోగ్యంలో ఒక చిన్న భాగం అంతే. ఇంకెంత రావాలి, దాని అవగాహన కావాలి. అంతేగాని డాక్టర్ల మీద ప్రజలు తిరగబడి ప్రజల మీద డాక్టర్లు నిరంతరం పెంచుకుంటే ఇద్దరికి నష్టం. ప్రజల మన్నన లేకుండా వైద్య వృత్తి బతకలేదు. వైద్యుల మీద నమ్మకం లేకుండా రోగికి స్వస్థత చేయకూడదు. సగం వైద్యం డాక్టర్ మీద నమ్మకం. కాబట్టి నేను వైద్య వృత్తిలో ఉన్న పెద్దలందరినీ కోరుతుంది, పాత్రికేయుల్ని సమాజంలో పెద్దలని కోరుతుంది, పోసుకోరు కబుర్లు కాకుండా ప్రతి రంగంలో మనం అదే ప్రతి ఇతరులు తిట్టడం వాడలేదు. కానీ నిర్మాణాత్మకంగా ఏం చేయాలి ఎలా చేయాలి విషయంలో దృష్టి పెట్టినట్టయితే ఖచ్చితంగా మరిన్ని మంచి మార్పులు వస్తాయి. ఆ మార్పులకు దోహదం చేస్తున్నట్టు వైద్యులందరినీ మనసారి అభినందిస్తూ ఈ దంపతుల్ని వారి బృందాన్ని మరోసారి అభినందన తెలియజేస్తూ మీ అందరికీ మా ఫాదర్ గురించి ఒక మాట నేను అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హీ వాజ్ అవర్ బ్యాక్ పిల్లర్, బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. యాక్చువల్లీ ఒక సెంటెన్స్ కనుక చెప్పాలి అనుకుంటే ఇన్ ఏ గుడ్ సెన్స్ ఐ కెన్ రేజ్ ఏ వార్ ఆన్ సమ్వన్ ఇఫ్ హీఈస్ ఆన్ మై సైడ్. సో అంత అంత గట్టి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, నాట్ ఓన్లీ మై ఫాదర్, మై మదర్, మై సిస్టర్ అండ్ మై ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. సో విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్ హూ హస్ కమ్ టు అస్
అందరి సక్సెస్ ని విష్ చేస్తూ ఇంతమంది విష్ చేసి మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ. My family values are such that my father gives more importance to me than my brother. So he was always behind me for everything. So he is the reason I could get into medicine. And the next male in my life is my brother. So he is the one who chose medicine, and then I followed him, and he was always behind me for every step and every decision that I have taken till now. And I am lucky enough to get into a family and to get engaged with Narendra. So he is, and his father, so aina ma nana tho samanam. So yeah, so ma nana nannu ok level varaku teeskocharu, pelli chesaru. So aa tarvata completely he has taken over. ఆయన లేకపోతే నేను డిఎం చేస్తానో లేదో నాకు తెలియదు, ఇంతవరకు వచ్చేదానో లేదో నాకు తెలియదు. సో హీ వాజ్ ఆల్వేస్ దేర్ బిహైండ్ మీ లైక్ మై ఫాదర్, ఈక్వల్ టు మై ఫాదర్. ఐ నెవర్ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ విత్ మై ఇన్లాస్. సో బోత్ అత్తయ్య మామయ్య ఇద్దరు ఈక్వల్ టు మై మదర్ అండ్ ఫాదర్. అండ్ ఫైనలీ నరేంద్ర, నో వర్డ్స్ టు సే. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని స్పందన భవన్లో డిఆర్ఓ రామిశెట్టి శ్రీలత నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను నేరుగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో ఉప కలెక్టర్ ఉమాదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆర్డీఓ ఆఫీస్ కనిగిరి, ఒకసారి ఆర్డీఓ గారు రెస్పాండ్ అవ్వండి. అతనికి ఎవరంటే సూరంగి గిరిధర్ రెడ్డి. అదే వాళ్ళు మీ దగ్గరకు వచ్చారు, మీ సర్వేయర్ వెళ్ళారు, బేస్ చేసుకుని మీరు విఆర్ఓ గారికి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు, ఎవరైతే ఆక్రమించారో వాళ్ళ ఖాళీ చేయించండి. బట్ విఆర్ఓ యాక్షన్. ముఖ్యమంత్రిగా వై జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానన్న హామీని 3 విడతలుగా రుణమాఫీ చేసి మహిళల్లో ఆనందాన్ని నింపారని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు అన్నారు. వైఎస్ఆర్ ఆసరా సంబరాల్లో భాగంగా నగరంలోని మెప్మా కార్యాలయం నుంచి మహిళలతో కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇప్పటి వరకు 3 విడతలుగా డ్వాక్రా మహిళల రుణమాఫీ నగదు జమ చేయడం జరిగిందని కమిషనర్ అన్నారు. మహిళల ఆర్థిక అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా పనిచేస్తున్నారని అన్నారు. మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపేందుకు 10 రోజుల పాటు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, అందులో భాగంగా వందలాది మంది మహిళలతో నగరంలో స్కూటర్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని, ఏప్రిల్ 4వ తేదీ వరకు కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు కటారి శంకర్, యువజన నాయకులు గంటా రామనాయుడు, శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరావు, మెప్మా సిటీ మిషన్ మేనేజర్ డీసీహెచ్ కొండయ్య, సీఓలు రవీంద్ర, సుబ్బారావు, రూపాలక్ష్మి, మరియమ్మ, రమణమ్మ, మాధవి, మాధవీలత, చాందవి, సుజారాణి, నిర్మల, రాజేశ్వరి, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. మామ
మాఫీ సంబంధించి రుణమాఫీ సంబంధించి మొత్తం 4 విడతల్లో 96 కోట్ల రూపాయలు ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో మహిళలకు చేకూరడం జరిగింది. 3వ విడత కార్యక్రమం ప్రారంభించడం జరిగింది 20వ తారీఖున. ఈ రోజు 24 కోట్ల 96 లక్షల రూపాయలు మహిళలకు సంబంధించి వారి అకౌంట్లో 3వ విడత నేరుగా నిధులు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. మహిళలందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ద్వారా వారికి ఉన్నటువంటి స్వయం ఉపాధి రుణాలు పొందే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టి మహిళల ఆర్థికంగా ఎదుగుదల చేయాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి మహిళ యొక్క అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన కొండయ్యగారి ఆధ్వర్యంలో త్వరలోనే మన మొత్తం కూడా నగరపాలక సంస్థ పరిధిలో మన ఆఫీసులోనే మన గౌరవ మంత్రివర్యులు పెద్దలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం కూడా త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం. వారందరికీ కూడా మెగా చెక్ కూడా ఇచ్చే కార్యక్రమం జరగబోతుంది. అధికారంలో నేను వస్తే మరి 4 విడతలుగా మొత్తం మహిళలందరికీ పూర్తిగా రుణమాఫీ చేస్తారని డోక్రా మహిళలకి అనే మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట తప్పకుండా మడివందిప్పు నాయకుడు ఈరోజు 3వ విడత మొత్తం మీద 96 కోట్లు దాంట్లో 3వ విడతగా 24 కోట్ల మరి 90 లక్షలు మరి వారికి డైరెక్ట్గా వారి అకౌంట్లో వేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి కొండ గారి ఆధ్వర్యంలో మరి నిన్నటి నుంచి దాదాపు 10 రోజుల వరకు ఏప్రిల్ 4 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దాంట్లో మరి లాస్ట్ ప్రోగ్రామ్ అయిన మరి గౌరవ మరి మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పాల్గొని మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం లో భాగంగా మహిళలు పెద్ద ఎత్తున ఆనందాన్ని వ్యక్తం చేసి వారి ఉపాధి రంగాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ డబ్బు కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఆనందాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగా మేము నిన్నటి నుంచి కూడా 10 రోజులు ఆసరా సంబరాలు చేయడానికి రోజుకొక ప్రోగ్రాముల ద్వారా వినూత్నమైనటువంటి పద్ధతిలో చేయడం జరుగుతుంది. ఒకరోజు ఎస్ఎల్ఎఫ్ల్లో వారి సమాఖ్యంలో ఏర్పాటు చేశాం. ఈ రోజున మేము మహిళా బైక్ ర్యాలీ పెద్ద ఎత్తున 600 బైకులతో మహిళలతో ర్యాలీ నిర్వహించి మహిళలు పెద్ద ఎత్తున ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్లుండి బోనాలు ఇక్కడి అద్దంకి బస్టాండ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు బోనాలు ఎత్తుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత పాలాభిషేకం కోలాటం జరుగుతుంది. ఆ తర్వాత పెద్ద ఎత్తున మెగా చెక్కు డిస్ట్రిబ్యూషన్ గౌరవ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో 10,000 మంది మహిళల ఆధ్వర్యంలో మెగా చెక్కు పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కనుక దయచేసి ఈనాటి కార్యక్రమాలన్నిటి కూడా విజయవంతం చేయడానికి నగర ప్రజలు అలాగే మహిళా సంఘాల సభ్యులందరూ కూడా పోలవరం ప్రాజెక్టు ఎత్తు కుదింపు ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జలప్రదాయనిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణం చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు కుదింపుకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి 45.76 మీటర్ల ఎత్తు 190 TMC నీటి సామర్థ్యంతో డిజైన్ చేయబడిందని రాష్ట్ర విభజన సమయంలో ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిర్మిస్తామని విభజన చట్టంలో పేర్కొన్నట్లు ఎంఎల్ నారాయణ తెలిపారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు ఇవ్వకపోగా పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.18 మీటర్లకు కుదించడం ద్వారా ఈ ప్రాజెక్టును మినీ రిజర్వాయర్గా మార్చాలన్న దుర్మార్గమైన ఆలోచనతో ముందుకు పోతుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును కుదిస్తూ పార్లమెంటులో ప్రకటించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే కనీసం నోరు మెదపడం లేదని విమర్శించారు. ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మించి ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ప్రజా సంఘాలు ఇతర పార్టీలతో కలిపి ఉద్యమం తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. రైతు సంఘం జిల్లా నాయకులు కె వీరారెడ్డి, పట్టణ సిపిఐ కార్యదర్శి పివిఆర్ చౌదరి, సీనియర్ నాయకులు ఉప్పుటూరు ప్రకాశరావు, రైతు సంఘం నాయకులు వడ్డే హనుమారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఆర్ వెంకట్రావు, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి ఆర్ రామకృష్ణ, కొత్తకోట వెంకటేశ్వర్లు, దర్శి రమేష్, విజయ, నల్లూరి మురళి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జలప్రదాయనిగా చెప్పుకోబడుతున్న
పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని కొన్ని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 2005 లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతోటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంలోనే 45.7876 అనంతరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విభజించిన సందర్భంలో విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా నాడు గుర్తించారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిధులిచ్చి పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామని చెప్పి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి హామీ ఇచ్చింది. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ఆపేసింది. నిధుల్ని సక్రమంగా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసగించడమే కాకుండా ఇటీవల కాలంలో పార్లమెంట్లో ప్రకటించింది ప్రయోజనాలని ఈరోజు నిర్వీర్యం చేయడానికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రజల్ని తీవ్రమైన నష్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటున్న నేపథ్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమాత్రమూ నోరు మెదిపే పరిస్థితి లేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ఈ ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు, దీనికి అవసరమైన నిధులు ఇవ్వండి అని చెప్పి అడిగే పరిస్థితిలో ఈరోజు లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడాలి. పూర్తి సామర్థ్యంతో 45.78 మీటర్ల ఎత్తుతోటి ప్రాజెక్టు నిర్మాణం చేయాలి. దానికి అవసరమైన నిధులు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో ప్రజల తిరుగుబాటు, ప్రజలు చేస్తున్న భవిష్యత్ పోరాటాలు ప్రజలకి రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంది. ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని, ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడుకోవడం కోసం ప్రజలందరూ వీధుల్లోకి రావాలి. బీజేపీ అనుసరిస్తున్న విధానాలు బీజేపీకి అనుకూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి రెండు ప్రభుత్వాలకి, జగన్మోహన్ రెడ్డి గారికి, నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంలో హెచ్చరిక చేస్తా ఉన్నాము. ఒకవైపున కృష్ణానదిలో నీళ్ల వాటా తగ్గిపోయింది, అదేవిధంగా దానికి ఉపనదిగా ఉన్నటువంటి తుంగభద్రలో కూడా నీళ్ళని పై రాష్ట్రాలు దోచుకుంటా ఉంటే, అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉంటే, కర్ణాటకలో జరుగుతున్నటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే పేరుతోటి ఎగువ భద్ర పేరుతో నిర్మిస్తున్నటువంటి ఆ రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి దానికి నిధులు కేటాయించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ పోలవరం ప్రాజెక్టును విభజన హామీ చట్టంలో అమలు చేయాల్సినటువంటి కేంద్ర ప్రాజెక్టుకి ఇవాళ నిధులు ఇవ్వకపోగా, అక్కడ ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కనుక అందరికి కూడా నిధులు ఇవ్వాలంటే దాదాపుగా 30,000 కోట్ల ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ నిధుల్ని మన రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బకొట్టే విధంగా అవి కేటాయించకుండా ఎత్తు తగ్గించడం ద్వారా ముంపు ప్రాంతాన్ని తగ్గించి ఇవాళ దొంగ నాటకం ఆడుతూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు. ఆయన చెప్పినటువంటి హామీ ఏమైంది, 25 మంది పార్లమెంటు సభ్యులని ఇస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తా, పోలవరాన్ని పూర్తి స్థాయిలో నిర్మిస్తా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా ఇవాళ పార్లమెంట్ స్పందన కార్యక్రమానికి రాలేని సుదూర ప్రాంత ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న డైలీ ఓవర్ కలెక్టర్ కార్యక్రమాన్ని డిఆర్ఓ రామిశెట్టి శ్రీలత నిర్వహించారు. కలెక్టరేట్లోని స్పందన కార్యక్రమంలో నిర్వహించిన డైలీ ఓవర్ కలెక్టర్ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు నేరుగా వారి సమస్యలను ఫోన్ ద్వారా తెలిపారు. బాధితుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని బాధితుల్లో భరోసా కల్పించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో శ్రీనివాసరావుతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏ మండలం అండి? ఎర్రపాలెం మండలం బిళ్ళంపల్లి గ్రామం సార్. వైపాలెం మండలం బిళ్ళంపల్లి గ్రామం. చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటన్నారు? సార్ మాకు ఇంతకుముందు నీళ్ళు వచ్చాయి సార్, మాకు తాగడం వస్తుంది. ఓకే. తర్వాత వేరే లైన్ కొంతమంది అధికారులు అక్కడ ఇల్లు కట్టించుకొని తర్వాత సపరేట్గా మాకు వచ్చే నీళ్ళు కట్ చేసుకొని లైన్ వాళ్ళు పైప్ వేస్తున్నారు సార్. మాకు అన్ని నీళ్ళు రాసిస్తుంది సార్. ఈ గ్రామంలో ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఆల్రెడీ వస్తున్నాయి సార్. వచ్చే వాటిని మాకు పైప్ లైన్ కనెక్షన్ కట్ చేశారు సార్, రాకుండా చేశారు. ఓకే. ఎవరండి, ఐడియా ఉంది ఎవరు చేశారనేది? ఏఐ గారు వాళ్ళకి చెప్పాను సార్, మేము కనెక్షన్ ఇస్తామన్నారు కానీ ఇవ్వడం లేదు సార్. వేరే లైన్ ఇస్తామన్నారు, వాళ్ళ లైన్ మాకు రావడం లేదు సార్. ఇది ఎన్ఎస్పీనా? ఓకే. పొలానికి నీళ్ళ లేకపోతే మంచి నీళ్ళు తాగడానికి? తాగడానికి. ఓకే. దానికి మీకు పైప్ లైన్ అంటే
మిల్లంపల్లి గ్రామం అదే కదండి పైప్ లైన్ వాటర్ ప్రాబ్లం ఓకే నోట్ చేసుకుంటాం ఓకే ఇన్ఫర్మేషన్ చెప్పండి సార్ ఏ ఊరు రామా ఇప్పుడే ఫోన్ చేసినట్టున్నారు మీరు చెప్పండి చెప్పండి అలా ఇది 306 ప్లస్ 226 ప్లస్ 224 పోయాయి ఐదు ఈ రిపోర్ట్ సార్ ఎంత 306 ఎఫ్ఎండి ఆర్ఎస్పి అడిగాం ఇప్పటికీ 30 రోజులు అండి ఆర్టీఐ పెట్టాం ఇప్పటిదాకా రాలేదు మాకు సమాచారం ఓకే ఇక్కడ ఏం ప్రాంతక మండలం ఓకే మీరు నెక్స్ట్ అథారిటీకి అప్పీల్ చేసుకోండి 306 దీనికి సంబంధించి ఎఫ్ఎల్ఆర్ అడంగల్స్ కోసం మీరు అప్పీల్ చేశారు ఆర్టీఐ కింద మీరు 6-1 కింద పంపించారు ఆర్టీఐ 6-1 కింద మీరు అప్లికేషన్ పెట్టారు ప్రాంతక మండలానికి అంతేనా 30 డేస్ అయిపోయిన తర్వాత మీరు ఒకటి చేయండి మీరు వాళ్ళకి అందిన డేట్ను బట్టి చూసుకోండి ఒక 5 డేస్ దానికి గ్రేస్ ఉంటుంది అదైన తర్వాత అప్పుడు మీరు ఆర్టీఓ సబ్ కలెక్టర్ మార్కాపురం వారికి 19-1 ప్రకారం లోక కళ్యాణార్థం శనగవరపు లలితాంబ ఆధ్వర్యంలో మంగమూరు రోడ్లోని గాయత్రి అమ్మవారి మందిరంలో 40 రోజులుగా జరుగుతున్న లలిత కోటి సహస్ర నామ పారాయణ పూర్తయిన సందర్భంగా గాయత్రి యజ్ఞం నిర్వహించారు. వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి ఆధ్వర్యంలో గణపతి పూజ, మండపారాధన, గాయత్రి యజ్ఞం జరిపించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం మహిళా భక్తులకు పసుపు, కుంకుమ అందజేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ గత 40 రోజుల నుంచి కూడాను శ్రీ లలిత సహస్రనామం కోటిసార్లు పారాయణం జరిగింది. ఈ కోటిసార్లు పారాయణం జరగటం అనేటటువంటిది మొట్టమొదటిసారిగా ఈ యొక్క దేవాలయంలో జరుగుతుంటుంది. ఇవాళ 27వ తేదీ మార్చి 2023న పూర్ణాహుతి మరియు అమ్మవారి అన్న సంతర్పణ ఇవి ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. దాదాపు 500 మందికి ఇక్కడ అన్న సంతర్పణ జరుగుతున్నది. లలితా సహస్రనామం అని అంటే అమ్మవారి యొక్క మరొక రూపమే ఈ యొక్క లలితాదేవి. లలితాదేవి సాత్విక స్వభావానికి అమ్మవారి యొక్క సాత్విక రూపానికి ప్రతీక. ఈ లలితా సహస్రనామాన్ని 1 కోటి సార్లు పారాయణం, 100 మంది పైగా ముత్తైదువులు పారాయణం చేసి, ముత్తైదువులు కానీ లేదు ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడాను పారాయణం చేసి
అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. ఆ భక్తులందరికీ కూడాను ఈ యొక్క గాయత్రి మందిర నిర్వాహక సమితి ఇవాళ మహాపర్వదినం అండి. చైత్ర మాసంలో శుద్ధ షష్ఠి శోభకృతనామ సంవత్సరం షష్ఠి సోమవారం పర్వదినం ఇక్కడ లాయలపేటలో గాయత్రి అమ్మవారి ఒక మందిరంలో 50 రోజులుగా ముత్తైదువులు అందరూ కూడా ఇంచుమించు 200 మంది దాకా లలితా సహస్రనామచన పారాయణం చేశారు. అదే లలితా సహస్రనామచన కోటి లలితా సహస్రనామచన స్తోత్ర పారాయణం చేశారు. అది సంపూర్ణమైంది. ఇవాళ అమ్మవారి దేవాలయంలో లలితా అమ్మవారి హోమం అలానే సకల దేవతల కూడా హోమం జరుగుతుంది. ఇప్పుడు దాకా పూజ నడిచింది, ఆ తర్వాత హోమం జరుగుతుంది, పూర్ణాహుతి జరుగుతుంది. కాబట్టి ఈ పూజ దేనికయ్యా అంటే లోక కళ్యాణార్థం, అందరూ బాగుండాలని చెప్పేసి ఆనందదాయకంగా శనగోర్పు లలితామ్మ గారు ఈ యొక్క అందరి చేత ఈ 50 రోజులు కూడా ఈ లలితా సహస్రనామ కోటి లలితా సహస్రనామ పారాయణం. వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తుందని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. 2023 పారిశ్రామిక విధానం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం జారీ చేసిందని తెలిపారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నూతన పారిశ్రామిక విధానంపై నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త పారిశ్రామిక విధానం అమలవుతుందని తెలిపారు. ఈ మధ్యనే కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించడం అనేది దానిలో భారీ మరియు మధ్య తరహా మరియు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకి కేటగిరీల విధంగా పారిశ్రామిక రాయితీలు ఏర్పాటు చేయమైంది. అందులో భాగంగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకి ఈ విధంగా సబ్సిడీలు కేటాయించడం అనేది, జనరల్ కేటగిరీకి ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ 15% 20 లక్షలకు శ్రీ కృష్ణసాయి హైస్కూల్ 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్ పిడుగు జాలిరెడ్డి, ప్రిన్సిపాల్ బ్రహ్మారెడ్డి, మాధవీలత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్య అతిథిగా సరస్వతి విద్యా సంస్థల అధినేత కృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న కృష్ణసాయి యాజమాన్యాన్ని అభినందించారు. హైస్కూల్ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా సరస్వతి విద్యా సంస్థల అధినేత కృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడారు. విద్యార్థినులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న కృష్ణస్థాయి యాజమాన్యాన్ని అభినందించారు. హైస్కూల్ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. నేను కూడా చెప్పాను వాళ్ళకి, మేడం తప్పకుండా ఈ సంవత్సరం అన్ని రకాలుగా బ్రహ్మాండంగా చేయదలుచుకున్నాను. అందరు కోఆపరేషన్, పేరెంట్స్ కోఆపరేషన్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా సెక్యూరిటీ కూడా సహకరించాల్సమని చివరిసారిగా కోరుకుంటూ ఓకే సార్ కూడా 25-30 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి కూడా మేము ఎంతో చాలా చాకచక్యంగా అన్ని రీ స్కూల్ అతిథులకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు పేర్నమెట్ట గ్రామంలో ఒక సినిమా ఆడియో ఫంక్షన్ లాగా ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయటం ఒక దయాలరెడ్డి సార్కే కుదురుతుందని మేము గర్వంగా చెప్పగలము. ఏ స్కూల్ కూడా ఇంత ఘనంగా ఇంత గొప్పగా చేసిన ఫంక్షన్ చేసిన దాఖలాలు పోలేదు. మరి టౌన్లో కూడా మరి చాలా ఫంక్షన్ జరిగినాయి. ఏ ఫంక్షన్ కూడా ఇంత భారీ ఎత్తున ఇంత ధైర్యంగా మరి ఎంతమంది పేరెంట్స్ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా కష్టం. మరి అట్లానే మరి 25 ఇయర్స్ ఈ స్కూల్కి 25 ఇయర్స్ వచ్చినాయి. ఇన్ని సంవత్సరాలు స్కూల్ నడటం అనేది పూలవాన చాలా అద్భుతంగా కురిసింది. ఉందా లేదా?
యొక్క సాంగ్స్ చాలా చాలా ఉన్నాయి. కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వరరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో కమిషనర్కు అందజేశారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు స్పందన కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు వారి సమస్యలను తెలపవచ్చని అన్నారు. కార్పొరేషన్ అధికారులు స్పందన కార్యక్రమంలో అందుబాటులో ఉంటారని, సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ యొక్క స్పందన కార్యక్రమాన్ని మన యొక్క నగరపాలక సంస్థ పరిధిలో అందరు అధికారులు, సెక్షన్ హెడ్స్ మా ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి వివిధ రకాల సమస్యల మీద అర్జీలు నేరుగా కమిషనర్ గారికి ఇచ్చే కార్యక్రమం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం కాబట్టి, నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకొని తమ సమస్యలను పరిష్కరించుకునే విధంగా ఈ యొక్క స్పందన ద్వారా మనకి పారదర్శకంగా, జవాబుదారితనంగా, అవినీతి రహితంగా పరిపాలన అందించాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన మేయర్ గారు, మన మాజీ మంత్రివర్యులు, మన ఎమ్మెల్యే గారు పెద్దలు సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్నాం. మీకున్నటువంటి సమస్యల మీద ప్రధానంగా నగరంలో డ్రైనేజ్ కాలువలు కావాలని, అదేవిధంగా ఆస్తి తగాదాలకు సంబంధించి అన్నదమ్ముల మధ్య గొడవలు సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా అర్జీలు మాకు ప్రతి సోమవారం రావడం జరుగుతుంది. తర్వాత ప్రధానంగా రోడ్లు, డ్రైన్స్ సంబంధించి అర్జీలు, ఇదిగా పెన్షన్లు కావాలని కొంతమంది, ఇంకా మనకి సంక్షేమ పథకాల్లో అర్హత ఉండి అర్హత లేని కొంత కారణంగా మేము కొంతమంది మాకు రావట్లేదు, పాత ప్రభుత్వ పథకాలు రావట్లేదని, నవరత్నాల పథకం ద్వారా రావట్లేదని రావడం జరుగుతుంది. వారందరూ కూడా చేదోడు కావచ్చు, యూబీసీ నేస్తం కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, అదేవిధంగా అమ్మఒడి కావచ్చు, ఇతర పథకాల లబ్ధిదారులందరికీ కూడా కళ్యాణ వస్తు కావచ్చు, ఇతర పథకాల్లో లబ్ధిదారులందరికీ కూడా న్యాయం చేకూర్చడానికి సత్వరమే చర్యల కోసం సెక్షన్ హెడ్స్ అందరూ కూడా ఉండటం జరుగుతుంది. రైతులు వ్యవసాయంలో ఆధునిక విధానాలు అవలంబించడంతో పాటు మార్పిడి వైపు రైతులు దృష్టి సారిస్తున్నారు. పంట మార్పిడి వల్ల ప్రయోజనంతో పాటు వాణిజ్య పంటల సాగుతో అధిక ఆదాయం సమకూరుతుందని, రైతులు ఆ దిశగా వాణిజ్య పంటల సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. అయితే రైతులు ఆశించిన మేర ఫలితాలు మాత్రం రావటం లేదు. సాగు చేపట్టే సమయంలో ఉన్న ధరలు పంట కోత సమయానికి వచ్చేసరికి ఉండకపోవడంతో రైతులకు సాగు కష్టాలు మాత్రం తప్పటం లేదు. తీర ప్రాంతంలోని మండలాల్లో తుంపర సేద్యం ఆధారంగా విస్తారంగా వేరుశనగ సాగు చేస్తుంటారు. ఉచిత కరెంటు ఉండటంతో పాటు 9 గంటలు నిరంతరం వ్యవసాయానికి విద్యుత్ అందజేయడంతో రైతులు సంవత్సరం పొడవునా పంటల సాగు వైపు దృష్టి సారిస్తుంటారు. అయితే రైతులు ప్రధాన పంటగా వేరుశనగ సాగు చేస్తారు. అనంతరం 2 క్రాప్గా వేరుశనగకు బదులుగా రైతులు కొంతమంది పంట మార్పిడి వైపు దృష్టి సారిస్తున్నారు. వాణిజ్య పంటలైన పచ్చిమిర్చి, చామ, పుచ్చ, గెలిసెగడ్డ వంటి వ్యవసాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. హలో,
గతంలో పచ్చిమిర్చికి మంచి గిరాకీ ఉండడంతో ఈ ఏడాది పచ్చిమిర్చి సాగు చేస్తే అధిక ఆదాయం సాధించవచ్చనే ఉద్దేశంతో కొత్తపట్నం మండలంలోనే రైతులు ఎక్కువ మంది పచ్చిమిర్చి సాగు చేపట్టారు. ఎకరానికి 50,000కు పైగా ఖర్చు చేయాల్సి వస్తుందని రైతులు తెలిపారు. నారు పెంచడంతో పాటు ఎరువును మందులు వాడకానికి ఖర్చులు పెరిగిపోవడం జరిగిందని రైతులు తెలిపారు. తీరా పంట కోతకు వచ్చేసరికి 52 కిలోల బస్తా 300 నుంచి 600 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఒకరోజు ఉన్న ధర మరో రోజు ఉండటం లేదని రైతులు వాపోతున్నారు. ఇక్కడ నుంచి పచ్చిమిర్చి హైదరాబాద్ మార్కెట్కు తరలిస్తున్నారని అక్కడ ధరలను బట్టి ఇక్కడ వ్యాపారులు రైతుల నుంచి తక్కువకు కొనుగోలు చేస్తున్నారన్నారు. ఒకరోజు ఉన్న ధర మరో రోజు లేకపోవడంతో రైతులకు గిట్టుబాటు అయ్యే పరిస్థితి కనిపించడం లేదని గమల్లపాలెంకు చెందిన జంపాని కృష్ణ అనే రైతు తెలిపారు. ఇక్కడ మిరప వేసాము, ఎకరన్నారా మిరప వచ్చి ఇప్పుడు ఒకసారి 300కే కోసాము, ఒకసారి 600కి కోసాము. మరి రేట్లు ఒక కంటిన్యూగా అంటూ లేదు, ఒక రోజు ఉన్నట్టు ఒక రోజు ఉంటాం రేట్లు. ఇక్కడ మాకు వ్యాపారస్తులు ఉన్నారు గమలపాలలోనే, వాళ్ళు తీసుకెళ్ళేదేమో అక్కడ హైదరాబాదు వేస్తుంటారండి వాళ్ళు బోయినపల్లి మార్కెట్కి. ఖర్చు మట్టుకు ఎకరాకు వచ్చి ఇప్పుడు బాగానే అవుతుంది, 1,00,000 రూపాయల దాకా అవుతుంది మొత్తం అవుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి సకూలంగా సరైన రేట్లు గిట్టుబాటు ధరలు లేవు రైతులకి. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ మిరప మట్టుకు బాగా వేసారు ఎక్కువగా 52 కేజీలు. ఈ దాని రేటు వచ్చేసి ఆ మూట ఒకసారి చెప్పేది కాదు, అది ఒకసారి 300కే కోసాము, 400కే కోసాము, 600 కోసాము, 1,200 దాకా కూడా కోసాము. ఇప్పుడు మళ్ళా తగ్గిపోయింది, అంటే బిర్రుగా దీన్ని కంటిన్యూగా అంటూ లేదు. ఇది ఇప్పుడు వల్ల వచ్చే ఇప్పుడు 800కి వచ్చేసింది, మళ్ళీ 800, 900 ఎకరాకి వచ్చే సుమారుగా 12 ప్యాకెట్లు వేస్తాం, 12-13 ప్యాకెట్లు. ప్యాకెట్ వచ్చేసి 360 రూపాయలు లెక్కన కొనుగోలు చేస్తాం. అవి ఆ నారు పెంపకం చేసి, లేదంటే విత్తనం తెచ్చుకునే వాళ్ళు మొక్క వచ్చి రూపాయి పావల లెక్కన కొనుక్కొస్తున్నాం ఒక మొక్క వచ్చి. అదేవిధంగా ఎకరాకు వచ్చి 13-13 వేలు గట్టిగా పడుతుంది నారు, 13 వేలు నారు. ఈ 13 వేలు నారు నాటింది కానీ ఖర్చు భూమిలో వేసేలేక కింద వెరువైతేమి మొత్తం 25 కేజీలు దాకా అవుతుంది ఖర్చు వేసేలేక. తర్వాత ఇక నా పైరులు మందులు ఇక మళ్ళా అంటే ఇంక నా పూత పిండి వచ్చిన కాడి నుంచి మళ్ళా ఎరువు వేయాలి, వెరువు వేసి సత్వలు వేస్తున్నాను అన్నమాట. అవి ఏదన్నా మనకి రేట్లో ఒక 1,000 రూపాయలు లేనిది గిట్టుబాటు ధర కాదు. అది ఈ 1,000 రూపాయలు లేకపోతే మటుకు ఈ బాగా నష్టం అన్నమాట రైతులకి. ఎవరికైనా కూడా బాగా రైతుకి నష్టమేది. 1,000 రూపాయలు లేనిది కొనుగోలు చేయింది రైతుల కాడ వ్యాపారస్తులు 1,000 రూపాయలు ఉంటేనే రైతుకి అనే వాళ్ళకి ఎవరికైనా గిట్టుబాటు ధరలు బాగా సకేలంగా ఉన్నట్టు. ఈ 400-600 ఉంటే మటుకు చాలా వరకే నష్టం అండి. ఇప్పుడు నువ్వు ఈ పంట ఎకరాకు వచ్చి ఖర్చు వచ్చి ఒక 50,000-60,000 దాకా అవుతుంది ఇది ఈ పంటకు వచ్చేలేక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఒక వర్గానికే పరిమితం చేయకూడదని ఆయన భారతదేశ విజ్ఞాన సంపద అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి మారుతి విక్టర్ ప్రసాద్ అన్నారు. మేదరమెటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శాప్నెట్ చైర్మన్ భాజన కృష్ణ చైతన్యతో కలిసి ప్రారంభించారు.
రాజ్యాంగం ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. ఆయన సిద్ధాంతాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా దళిత యువజన వెల్ఫేర్ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బాచిన చెంచు గరటయ్య, బొనిగల శ్రీను, సర్పంచ్ బొనిగల ఎలిసమ్మ, విశ్రాంత డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ రావూరి సదానందరావు, తహసీల్దార్ జి ప్రభాకర్రావు, ఎంపీపీ ఎస్ ప్రసన్నకుమారి, జ్యోతి చంద్రమౌళి, ఆనందరావు, రామాంజనేయులు, జె యోహాను, జ్యోతి రమేష్, అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దాన్ని బట్టి ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చింది. మీరు వాడే బ్యాంకింగ్ సిస్టమ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రమోదు. మీరు డబ్బులు రాసుకుంటున్నారు ఎల్ఐసి బాబాసాహెబ్ అంబేద్కర్. మీరు డిగ్రీ పాస్ అవగానే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటారు, అది బాబాసాహెబ్ అంబేద్కర్. ఇదిగో ఇక్కడ కరెంట్ ఇస్తుంది గ్రిడ్ సిస్టమ్ బాబాసాహెబ్ అంబేద్కర్. 20 సంవత్సరాలు 5 సంవత్సరాలు పంచవర్ష ప్రణాళిక మార్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంకెన్ని చెప్పమంటారు? ఇవన్నీ మానవాదులు మాత్రం ఉపయోగించుకుంటున్నారా? గుండె మీద చేసుకోండి. 27% బీసీలు రిజర్వేషన్ అనిపిస్తున్నారు మనకన్నా ఎక్కువ. వాళ్ళు అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవడానికి అడ్డుపడేది వాళ్ళు. ఈ దేశంలో ఏ ఉద్యమాలు చేసేది? ఎస్సీలు మాత్రమే నిర్మోహటంగా చెప్తున్నాం, ధైర్యంగా చెప్తున్నాం, నిజాయితీగా చెప్తున్నాం, కళ్ళకు కుట్టినట్లు చెప్తా ఉన్నా. ఇక్కడ అన్యాయం చేస్తే నిధులు వచ్చే ఎస్సీలే, దాని ఫలితాలు మాత్రం అంతరాలు చూస్తున్నాం. గ్రామం నడిబొడ్డున పెట్టే పరిస్థితులు రావాలి. వాళ్ళు చేసి మూడికి 30 లక్షల గ్రామాలు 1%, 1% పైసా 1%, మిగతా 95% ప్రజలు వాళ్ళ మాట్లాడుతున్నట్టే స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నట్టే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. నిజాన్ని మనం ఈ దేశ ప్రజల్లో చూపించాలి. దయచేసి అంబేద్కర్ని కేవలం మాల మాదిగలకి కాదు, ఈ దేశ ప్రజలందరికీ, ఇవాళ సమాజంలో ఉన్న సగం మంది స్త్రీలు ఈరోజు కల్పించారంటే అది అంబేద్కర్ అనేటువంటి విషయాన్ని మనం దృష్టి పెట్టుకుని చాలా మంది ఇందాక చెప్పాను నేను కమ్మాళం రేట్లు ఇదంతా ఇదో మన పెద్ద ఇదనుకుంటాం. ఇవన్నీ కూడా గొప్ప రాజ్యాంగాన్ని సృష్టించిన బిఆర్ అంబేద్కర్ గారికి, ఇందాక చంద్రమౌళి గారు చెప్పినట్టు ఆయన ఇంటి పేరు బిఆర్ అయినా కూడా ఆ భగవంతుడు ఎప్పుడో రాసిపెట్టడానికి బిఆర్ అంటే భారతరత్న అని, దానికి తగ్గట్టుగానే ఆయనకి ఆ పేరులో బహుశా చరిత్రలో ఆయన ఇంటి పేరు, అదేవిధంగా బాపట్ల వ్యవసాయ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అల్లూరు గ్రామంలో చేపట్టిన వారం రోజుల జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరంలో భాగంగా 4వ రోజు వయ్యారిభామ కలుపు మొక్కలను తొలగించారు. కార్యక్రమంలో వయ్యారిభామ వల్ల మనుషులకు దగ్గు, జలుబు, ఆస్మా వంటివి, పశువుల పాల దిగుబడి తగ్గడం వంటి అనర్థాల గురించి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎం రవిబాబు గ్రామస్తులకు వివరించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ విజయకుమార్ సమక్షంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వయ్యారి భామను తొలగించారు. అదేవిధంగా గ్రామస్తులు సమీప ప్రాంతంలో ఉన్న వయ్యారి భామను మొక్కలు తొలగించి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రోగ్రామ్ ఆఫీసర్ సూచించారు. మీరు గమనించే ఉంటారు, ఈ వయ్యారి భామ కలుపు మొక్కను మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా గమనించినట్లయితే వెంటనే దానిని నిర్మూలించుకొని మరి సమాజ సేవ చేస్తారని ఆశిస్తూ
శ్రీ కళాంజలి కళా పరిషత్ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘంటసాల శత జయంతి ఉత్సవాల్లో భాగంగా స్థానిక సిబిఎన్ రీడింగ్ రూమ్లో ఏర్పాటు చేసిన సినీ సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ వేణు మాస్టర్ సారథ్యంలో సాగిన కార్యక్రమంలో ముందుగా కళాకారులు గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఘంటసాల శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రతి నెల సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు వేణు మాస్టర్ పేర్కొన్నారు. అనంతరం బొమ్మల వెంకటేశ్వర్లు, సూడి రమేష్, కనకారావు, టి బాలాజీ, పొన్నూరు అన్నపూర్ణ, శైలజ తదితర గాయకులు పాత కొత్త చిత్రాలలోని పలు గీతాలను ఆలపించి ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకున్నారు. కీబోర్డుపై బి ఇర్మియా, ప్యాడ్పై సురేష్, జార్జ్ మోహన్, తబలాపై శివప్రసాద్లు వాద్య సహకారాన్ని అందించారు. మెప్మా ఆధ్వర్యంలో చేమకుర్తి పట్టణంలోని పలు వార్డు సచివాలయాల్లో ఆదివారం ఆసరా సంబరాలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ చల్ల అంకులు మాట్లాడుతూ చేమకుర్తి పురపాలక సంఘం పరిధిలో 393 బృందాలకు ఆసరా మూడవ విడత కింద 3.64 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో వైస్ చైర్మన్ మాణిక్యం, కౌన్సిలర్లు బాబురావు, అనసూయమ్మ, వెంకట్రావు, గంగయ్య, రాజ్యలక్ష్మి, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. 2024లో కూడా ముఖ్యమంత్రిగా చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్లు విధంగానే సంఘ సభ్యులు మరియు మా ఆర్పీలు, మా స్టాఫ్ మొత్తం కూడా మన వెన్నెంటే. గట్టిగా
పవిత్ర రంజాన్ మాసం ఉపవాస వేళలు తేదీ 28/3/2023 మంగళవారం సహారీ ఉదయం 4:46 ఇఫ్తారీ సాయంత్రం 6:27 శ్రీ సత్య న్యూస్లో నేటి మాట మత్తుకు బానిసైన మనిషికి విలువ ఉంటుందేమో కానీ ఒక మనసుకు బానిసైన మనిషికి విలువ ఉండదు శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం